గౌరవప్రదమైన పొత్తు ఉంటే ఆలోచిస్తాం, పొత్తు అనివార్యం అన్నట్లుగా నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మీరు కూడా ఫాలో అయి ఉంటారు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆయన స్పీచ్ విన్నా నేను కూడా. సో మీకేం అనిపిస్తుంది ఆయన స్పీచ్ విన్న తర్వాత? పొత్తు అనివార్యం కాబట్టి ఖచ్చితంగా పొత్తుకే మొగ్గు చూపుతాం ఆయన ఆయన చెప్పేదలుచుకున్నారా? పొత్తుకే మొగ్గు చూపుతున్నట్లుగా అర్థమవుతుందా మీకు? ఎలా అర్థమైంది? ముందుగా మీకు అలాగే ప్యానల్లో మిత్రులందరికీ కూడా శుభోదయం అండి. ఒక పెద్ద మనిషి కొటేషన్ చేశారు, ఆ వ్యక్తి మెయిన్ క్యాంప్ అనే ఒక గ్రంథం రచించిన హిట్లర్ గారు అన్నమాట. హిట్లర్ ఆయన మేధావి, ఆయన గ్రంథం రాశాడంటే అవునండి. అంటే ప్రభుత్వంలో చనిపోయాడు వేరే విషయం అనుకుంటుంది. అయితే ఆయన ఏమంటాడంటే, తన చుట్టూ ఉన్న రాజకీయాలను అర్థం చేసుకోలేని వారు రాజకీయాల్లో కొనసాగడానికి అనర్హులు అంటాడు. అంటే ఆయన చెప్పేది అంటే, ముందు నీ చుట్టూ ఉన్న నీ రాజకీయం కాదు, నీ చుట్టూ ఉన్న రాజకీయం కూడా నువ్వు అర్థం చేసుకున్నప్పుడే నువ్వు రాజకీయాల్లో కొనసాగడానికి నీకు ఒక అర్హత వస్తుంది, నువ్వు మనగలుగుతావు అని చెప్పి అనే ఉద్దేశం అయింది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పవన్ కళ్యాణ్ గారు 13-14 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఆయన రాజకీయంగా పెద్దగా పురోగతి సాధించలేదు. సరే, ఇతరులు సాధించకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్కి బాగా మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఆయన, లక్షలాది మంది ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే రాజకీయాల్లో కూడా ఆయనకి ఏంటంటే ఒక వర్గం, ఒక బలమైన సామాజిక వర్గం, ఒక బలమైన సామాజిక వర్గం మద్దతు ఉంది, మద్దతు లభించే అవకాశం కూడా ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన ఇంకా కూడా ఇంకా సందిగ్ధంగాను కొంత భయం కూడా కనిపిస్తూ ఉంటుంది ఆయనలోనండి, కొంత ఆందోళన కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ ఆందోళన కప్పిపుచ్చడానికి మళ్ళీ ధైర్యంగా మాట్లాడుతున్నట్టుగా ఆయన గర్జించడం, గాండించడం, హెచ్చరించడం ఇవన్నీ చేస్తూ వస్తున్నారండి. ఎందుకంటే ఆయనకి 2019 ఎన్నికల్లో ఆయనకు మంచి అవకాశం వచ్చింది. దానికి ఏంటంటే, ఆయనకి ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ కూడా ఆయనకు దాదాపు 17 లక్షల ఓట్లు వచ్చినాయండి. అంటే మనం ఒకసారి కూడా చెప్పారు, ఈ 17 లక్షల ఓట్లు సుమారుగా మనం ఏంటంటే, సాధారణంగా ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఒక్కొక్క ఓటుకి సగటున అంటే తక్కువ వేసుకున్నా 2000 రూపాయలు ఖర్చు చేస్తే అది దాదాపు 350-400 కోట్ల రూపాయలు విలువైన ఓట్లు ఆయనకు వచ్చినాయి. అదే దామంత సిస్టమ్ లో దాన్ని మనం లెక్కిస్తే ఆయనకి 7 నుంచి 8 అసెంబ్లీ సీట్లు వచ్చినవి మనం భావించాలి. నేను అదే విషయం చెప్పారు, నేను అదే విషయం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా. చాలా చెప్తున్నా సార్ ఈ విషయాన్ని, ఎందుకంటే ఆయన ఆయన చిన్నదేం కాదు అది. అయితే ఆయనలో ఆయనకే నమ్మకం కుదరకపోవటం అనేది ఇప్పటికీ కూడా ఎందుకో అది ఇబ్బందికరంగా ఉంది. మీకు ఒక 2 ఏళ్ల క్రితం ఆగస్టు 15 నేను ఆయన పార్టీ కార్యాలయంలో జెండా గెలిచిన తర్వాత నేను ఒక మిత్రుడు వెళ్ళి కలుసుకున్నాను, జస్ట్ కర్సీ గారి కింద కలుసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే, నాకు ఆశ్చర్యంగా తెలుసు అప్పటికి ఇప్పుడు కూడా, ఆయన ఏమంటాడంటే, సార్ ఇప్పుడు బయట అనేక మంది కార్యకర్తలు ఉన్నారండి, వారి కోసం నేనున్నాను, కానీ నాకేదైనా జరిగితే ఎవరున్నారు అని చెప్పి ఆయన ప్రశ్నించినప్పుడు అది అమాయకత్వమా లేకపోతే అభద్రత భావం నాకు తెలియలేదు అక్కడ. కానీ అదే ఆ మాట నాకు ఎందుకంటే ఈ రోజు నేను గుర్తు చేస్తానంటే, నిన్న కూడా ఆయన నేను మీకోసం అవసరం వస్తే నేను రక్తం చిందిస్తాను, ప్రాణాలు ఇస్తాను, కానీ మీరు మాత్రం నాకు పూర్తిగా మనస్ఫూర్తి నాకు మద్దతు ఇవ్వటం లేదు అనే భావన వచ్చేలాగా ఆయన నిన్న ప్రకటన చేశారు. అంటే కార్యకర్తల మీద కూడా ఆయన పూర్తిగా నమ్మకం పెట్టుకోలేని విధంగా ఆయన ప్రసంగం నిన్న కొనసాగింది. అంటే క్షేత్రస్థాయిలో పార్టీని బలపరుచుకోవడంలో విఫలం చెందారు అని మీరు అంటారు, ఆ తప్పు ఎవరిదిగా భావించాలి? అధినేతదా, లేకపోతే మధ్యలో ఉన్న నాయకులదా, లేకపోతే ఆయన నమ్ముకున్న లక్షలాది మంది జన సైనికులదా? నేను చెప్తానంటే, నిన్న ఒకసారి ఆయన చేసి పెట్టడం మాట్లాడిన తర్వాత నేను మిమ్మల్ని రాజకీయాల్లోకి వచ్చాను, నాకు తిడిపోయింది, రక్తాలు వచ్చాయి, ఇంట్లో తిరుగుతున్నారు, నువ్వు జనాన్ని నమ్మి వెళ్ళావు అంటారు, ఈ జనం నా కుటుంబం అనుకున్నాను, ఈ కుటుంబం నన్ను వదిలేస్తే నేనేం చేయనని వారితో అన్నాను, నా కుటుంబం నిలబడిపోతే నేనేం చేయను అని చెప్పి. అంటే ఆయన ఏంటంటే, ఈ కార్యకర్తలను కూడా ఆయన అంటే ఆయనకు బాధ ఏదో ఉంది, నన్ను 2 చోట్ల ఓడించారు, ఈ కార్యకర్తలు కూడా నన్ను పూర్తిగా సపోర్ట్ చేయటం లేదు అనే భావంతో ఉన్నారు. అంతేకాకుండా మళ్ళీ ఇంకో మాట ఉంటారా, నేను మీరు నా దగ్గరకు వచ్చి అన్నా నీకు కులాలు లేవు, మతాలు లేవు అని చెప్పి అంటున్నారు, కానీ ఎన్నికల్లోనే మీరు అన్న క్షమించాలి, మా అమ్మ చెప్పింది, మా అన్న చెప్పింది, అతను నేను ఓటు వేశాను అని చెప్పి అంటున్నారు అని చెప్పి ఈయన చెప్తారు మళ్ళీ. అంటే ఏమవుతుందంటే, ఈ
రాజకీయాల్లో తాను పెద్దగా సఫలం కాలేకపోయాను అనే ఆవేదన ఆయనకు ఉంది. అయితే నిన్న ఒక మంచి పరిణామం ఏంటంటే నేను ఎందుకు ఒంటరిగా పోటీ చేయలే చేయటం లేదనే దానికి మరి కాస్త వివరణ ఇచ్చారు. అంతకు ముందు కూడా చెప్పారు అన్నమాట, కానీ వివరణ ఇవ్వలేదండి. నిన్న చెప్పారంటే వైసీపీ ప్రభుత్వం అనేది అప్రజాస్వామికంగా ఉంది, అణచివేతలకు గురి చేస్తుంది, కాబట్టి ఆ పార్టీని ఓడించాలి. ఓడించాలంటే ఏం చేయాలంటే నేను ఏదో ఒక పార్టీతో నాకున్న ఫలం చాలలేదు కాబట్టి నేను ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. అంటే శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు కదా సార్, శత్రువుకి శత్రువు మిత్రుడు అదే చెప్పారు కదా నిన్న. ఏదో గొడవ పెట్టుకుంటాం కానీ కలిసిపోవాలి కదా అవకాశం, ఐ మీన్ అవసరం ఉన్నప్పుడు సర్దుకుపోవాలి అని చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే అత్తతో గొడవ పడి మాట్లాడడం మానేస్తామా సర్దుకుపోవాలి అలా చెప్పారు ఆయన. ఏంటంటే 2019 ఎన్నికల్లో ప్రతిపక్షాలు అనైక్యంగా ఉండటం వల్ల దాదాపు 53 సీట్లలో ఆయనకి గెలుపు లభించింది. జగన్మోహన్ రెడ్డి గారికి 53 సీట్లు అదనంగా వచ్చాయి. అంటే ప్రతిపక్షం ఐక్యంగా ఉండుంటే అది వచ్చేది కాదని చెప్పాలి, అది మంచి ఆలోచన. ఇప్పుడు ఆయన ఏదో ఒక దాని మీద అంటే ఒక రాజకీయాల్లోకి వచ్చినప్పటికి ప్రధానంగా మనం చూస్తూ ఉంటే రాజకీయాల్లో చాలా ఎక్కువగా ఆలోచించేవాడు చాలా తక్కువగా రాణిస్తున్నారండి. నిర్ణయాలు కఠిన నిర్ణయాలు అవసరం వస్తే వెంటనే నిర్ణయాలు తీసుకునేవాడు మాత్రమే రాజకీయాల్లో చాలా వేగంగా ముందుకెళ్తున్నారు. రాజకీయాల్లో వ్యూహాలతో వెళ్ళిన వాళ్లే సక్సెస్ అవుతారు, ఎక్కువగా మాట్లాడిన వాళ్ళు సక్సెస్ అయిన ఇది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా మాట్లాడరు కదా, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళం అనుకోండి, రైట్, మళ్ళీ మీతో మాట్లాడు.